धरणी చేస్తున్నటువంటి దారుణాలు అదే విధంగా మరి ధరణి నడ్డం పెట్టుకొని అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కబ్జాల పర్వం ఒక దిక్కుంటే మరి మరొక దిక్కు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని కూడా తుంగలో తొక్కుతూ వేలాది ఎకరాల ప్రజల సాగులో ఉన్నటువంటి అటవీ భూములను పట్టా ఇచ్చిన భూములను తరతరాలుగా దున్నుకుంటున్నటువంటి భూములను కూడా ఫారెస్ట్ అధికారులు మరొక దిక్కు లాక్కుంటున్నటువంటి దారుణాలు అన్యాయాలకు వ్యతిరేకంగా మరి ఒక్కొక్కరి గోడు ఒక్కొక్కరి కథ చెప్తుంటే నిజంగా మనసున్న ప్రతి ఒక్కర్ని కదిలించేటువంటి కథనాలు కదిలించేటువంటి కథలు మనం చూస్తా ఉన్నాం దానికి వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ధరణి దారుణాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కిసాన్ సెల్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు అన్వేష్ రెడ్డి గారికి పెద్దలు మరి సంపతన్న గారికి మహేష్ అన్న గారికి రాములు నాయక్ గారికి అదే విధంగా అంజన్ కుమార్ గౌడ్ గారికి అదే విధంగా బలరామన్న గారికి సోదరి మణి విజయారెడ్డి గారికి మన కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులకు అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా పార్టీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులకు మరి కొమరన్న గారికి పార్టీ అధ్యక్షులు మిగతా సోదరులందరికీ పత్రికా మీడియా సోదరులకు కన్న తల్లి కంటే కూడా అతితంగా కన్న తల్లిని మించి చూసుకునేటువంటిది భూమి భూమిని నమ్ముకొని బతుకుతూ ఇవాల మా భూములు పోతాయనే బాధతో ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగానికి అందరికీ కూడా రైతు ఉద్యమాలు రైతు ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాల ఎక్కడ చూసినా భూముల విలువ పెంచిరని మనం సంతోషపడ్డాం కానీ ఆ భూముల విలువ పెంపకం పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ యొక్క కబ్జాల పర్వం యొక్క కథనాలు ఈ రోజు వస్తా ఉన్నాయి ధరణి తీసుకొచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని భూములను కూడా మరి ధరణిలో ఎక్కించుకొని కాబట్టి ధరణిలో అన్యాయాలన్నీ కూడా మరి విఆర్ఓలు చేసిరని విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిరు విఆర్ఓలను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి పట్టాలను ఎక్కించుకొని మరి ప్రజల చేతిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఖాళీగా లేదా ప్రభుత్వ భూములను చూపించుకొని ఆ యొక్క వ్యవస్థను మొత్తం తీసేసి ఇవాళ తప్పేమో విఆర్ఓల మీద నెట్టేసి మరి ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఆ తప్పులను సరిదిద్దడం కోసం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటేనే మనము అర్థం చేసుకోవచ్చు అంటే తప్పులు చేయించింది ప్రభుత్వం వాళ్లతోటి దున్నేది ఒకరు కాస్తులు ఒకరు ఉన్నారు అమ్ముకొని పోయిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ పట్టాలు ఇచ్చిర్రు 60-70 సంవత్సరాలుగా జరిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమాల ఫలితంగా ప్రతి పేదవాళ్లకు భూములు దక్కడం అదేవిధంగా ఇందిరమ్మ గారు ప్రభుత్వ భూములు అని చెప్పి పేదల పరం చేస్తే ఆ పట్టాలు చెల్లయని చెప్పి ఈ రోజు కబ్జా పర్వం చేసి ఆ భూముల నుంచి ప్రజల్ని ఎల్లగొట్టడం కోసము ఆ భూములను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లు తీసుకోవడం కోసం ఈ రోజు మరి ఇక్కడ ఏదైతే మనం ఫార్మాసిటీ దగ్గర చూసినాం ఫార్మాసిటీ దగ్గర చూసినాం మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళ బాధ అంతా ఇంత అని కాదు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్తారు ఎక్కడ చూసినా 20 లక్షలు 30 లక్షలు ఉందని కానీ ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుంటప్పుడు మాత్రం ఈ 20 లక్షలు 30 లక్షలు ఆయన గుర్తుకు రాదు అదే 5 లక్షలు 6 లక్షలకు ప్రజల దగ్గర తీసుకొని కోటి కోటిన్నరకు బయట కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఏ ఊరు వెళ్ళినా సాగులో ఒకరుంటారు పట్టా ఒకరికి ఉంటుంది కష్టమంటే తెలవనోళ్లకు రైతు బంధు పడతా ఉంటది సాగులో ఉండి పంట తీసుకోళ్లకు రైతు బంధు పడదు ఇవాళ
పట్టా కాగితాలు కూడా మన రైతాంగం పట్టుకొని రావడం జరిగింది. ఆ పట్టాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు విడతలుగా లక్షలాది ఎకరాలను పంచినటువంటి చరిత్ర. ఈ రోజు తెలంగాణ వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి 125 గజాల స్థలంతో పాటు మరి ప్రభుత్వ భూములను పంచుతాం, దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, గిరిజనులకు ఇస్తాం, పేదలకు పంచుతాం అన్నటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలు వేసి ఇవాళ కబ్జాలకు ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఎక్కడ ఎంపీ ఉన్నా, ఎక్కడ అధికార పార్టీ నేతలున్నా భూములను కబ్జా చేయడమే వాళ్ళ యొక్క ప్రజాసేవగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు పంచేటువంటి విధానం మాత్రం ఎక్కడ లేదు. ఇవాళ పోడు భూముల సమస్య చూస్తే వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఊర్లో వాస్తవానికి గిరిజన గ్రామాలలో పండుగలు జరుగుతాయి. విత్తనం పండుగ చేస్తాం, భూమి పండుగ చేస్తాం, కానీ ఇప్పుడు పారిశ్రామికతో వచ్చే బాధలతోటి కంటి మీద కునుకు లేకుండా అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, అసలు పోడు భూముల సమస్యల మీద జరిగినంత చర్చ బహుశా ఈ మూడేళ్లలో ఇంకే సబ్జెక్టు మీద కూడా ముఖ్యమంత్రి గారి అన్ని సార్లు ఆన్సర్ ఇయ్యలే. వారు నోటితోటి దున్నుకోండి అంటారు, పారిశ్రామిక అధికారులమేమో మొత్తం లాగేసుకోండి అని చెప్తారు. మొన్న ఆదిలాబాద్ లో కూడా చిన్న పిల్లల తల్లులు జైల్లో, పిల్లలు బయట, వాళ్ళు 2003 నుంచి దున్నుకుంటున్నటువంటి భూములను కూడా మరి వాళ్ళ పారిశ్రామిక అధికారులు పోయి మొక్కలు నాటుతా ఉన్నారు. నిన్నగాక మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అక్కడినటువంటి ప్రజలను కొట్టడం, ఆదివాసులను కొట్టడం, దళితులను కొట్టడం, గిరిజనులను కొట్టడం, పేద రైతాంగం మీద ఇంత దారుణమైనటువంటి మరి హింస జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడతలేరంటే మీరు చెప్పండి, ఏ ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ రకంగా ట్రెంచులు కొట్టకుండా ఏం లేరు, మీ ఆదేశం మేరకే జరుగుతుందనేది మనకందరికి అర్థమైతుంది. ఇప్పుడే చెప్పారు మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రంలో దాదాపుగా మరి 1850 ఎకరాలు 1200 మంది రైతులు నారాయణపూర్, అది వాస్తవానికి మరి మైదాన ప్రాంతం, అక్కడ కూడా అంటే ప్రజల చేతిలో ఎక్కడ కూడా భూములు ఉండద్దు, ఉంటే కేసీఆర్ కుటుంబం చేతిలో లేదా వాళ్ళ బంధువర్గాల చేతిలో, వాళ్ళ పార్టీ నాయకుల చేతిలో. ఇవాళ టౌన్లలో కబ్జాలు, అడవి భూములలో కబ్జాలు, రెవెన్యూ భూములలో కబ్జాలు. అరే ప్రజలు ఎక్కడ పోయి బతకాలని నేను అడుగుతా ఉన్నా. ప్రజలేం నమ్ముకొని బతకాలి? భూమి అంటే ఒక భరోసా, భూమి అంటే ఒక ఆత్మగౌరవం, భూమి అంటే ఒక ఆత్మవిశ్వాసం, భూమి అంటే ఒక ఆధారం, భూమి అంటే తరతరాలుగా మన వెంట ఉంటది. మనమున్నా పోయినా మన ముందు తరాలకు ఒక పంటనిచ్చే తల్లి. ఇవాళ అలాంటి తల్లిని తీసుకెళ్లి తెగనమ్మి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నారు, లేదా అడవుల పెంపకం పేరుతోటి ఉన్నకాన్ని అడవులు 0% ఉన్న ప్రాంతాల్లో పెట్టండి. ఇవాళ మా ములుగు లాంటి ఏరియాలో 76% ఫారెస్ట్ నియోజకవర్గంలో. ఇంకా అంటే అలా ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఇట్లాంటి హైదరాబాద్ లాంటి ప్రాంత ప్రజలతోటి కనీసం ఇక్కడ 4 పూటలు తినేటోళ్ళు ఉంటే మరి అక్కడ కనీసం 1 పూటన్న తిండి దొరకాలనా వద్దా? మొత్తం అడవులే పెంచమని చెప్తారు. అడవులు లేని కాడ పెంచడం, అడవులు ఉన్నాయి కాపాడదాం. అదే విధంగా సాగులో ఉన్న వాటి జోలికి రాకుండా ఉన్న అడవులను కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి. గాని ఇవాళ కేసముద్రం దగ్గర జరిగినటువంటి గాని ఆ టౌన్లలో జరిగేది గాని పేదలకు వంచింది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం, గుంజుకునేది మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా పేద ప్రజల్ని ఎట్లా దోపిడీ చేస్తారో చూడండి. ప్రజల దగ్గర భూములు ఉండద్దు, ప్రజలకు మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండొద్దు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఉండొద్దు. ఆయనేమో కంపెనీలు పరిశ్రమలు ఆయన అమ్మేస్తాడు మోడీ గారు, ఈయనేమో భూములను ఈయన అమ్మేస్తాడు. ప్రజలు ఏది నమ్ముకొని బతకాలని నేను అడుగుతాను? ఏ ఆధారంతో ప్రజలు బతుకుతారని మేము అడుగుతా ఉన్నాం. అసలు ధరణి అంటే దారుణాలు ఇంత అని అంత అని కాదు. సాక్షాత్తు మా దగ్గరే అనేకం ఉన్నాయి. దున్నుకున్నటోళ్ళు ఒకరు, పట్టా చేసుకున్నది ఒకరు, వస్తాడు కాగితం చూపెడతాడు, అధికారులను పట్టుకుంటాను, ఇక్కడి నుంచి ఖాళీ చేస్తాను, గొడగొడ ఏడుస్తారు, మందు దాని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ బాధలన్నీ ముఖ్యమంత్రి గారు మీకు కనపడడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఆ విఆర్ఓలను దొంగలను ముద్ర వేసినవే మరి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులను సరిదిద్దకుండా వాళ్ళని తీసేసినంత మాత్రాన సమస్య పరిష్కారమైందని నేను అడుగుతా ఉన్నా.
వాళ్ళ తోటి వాడుకున్నంత సేపు వాడుకున్నారు. ఒక దగ్గర ఎక్కడన్నా గవర్నమెంట్ ఒక దగ్గర ప్రజల దగ్గర వాల్యుయబుల్ ల్యాండ్ ఉంది అనుకోండి, విలువకల్ల భూమి హైదరాబాద్ చుట్టుపక్కలో లేదా టౌన్ చుట్టుపక్కలో, దాన్ని ఏమంటారు, ధరని ఇలా ఉండనియరు, వాళ్ళ పేరు తీసేస్తారు. కబ్జా కాలం లేదు, మరి కాస్తు కాలం లేదు, ఓనర్షిప్ ఉండదు, ఖాళీ ల్యాండ్ అని చూపిస్తారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తారు. అక్కడ ఎవరన్నా ఒక పేద రైతో ఒరిజినల్ గా తరతరాలుగా నమ్ముకున్న వాళ్ళు లేదా ఇందిరమ్మ గారో లేదా సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములలో వాళ్ళు సాగులో ఉండుంటే ఈ ప్రభుత్వము ఇది ఖాళీ ల్యాండ్ అని చూపిస్తారు, గవర్నమెంట్ భూమి అని చూపిస్తారు. ఒక ఆరు నెలలకు పోతే అక్కడ ఎవరో వీళ్ళ పార్టీ అన్యాయుల పేరు అందులో ఎక్కి తర్వాత వాళ్ళకి పట్టా చేయబడుతుంది. అప్పటిదాకా ఉన్న వాళ్ళ పేరు తీసేస్తారు, కొత్తగా వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కించుకొని దాని ద్వారా రియల్ ఎస్టేట్. అరే ఎంత దారుణం అంటే, గతంలో చూస్తే రాజీవ్ గృహ సంకల్ప్ కావచ్చు, రాజీవ్ గృహాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ లో చుట్టుపక్కల కావచ్చు, లేదా సిటీలలో కావచ్చు, ఊళ్ళలో కావచ్చు, ఎక్కడ ఖాళీ జాగుంటే ఇంత గుడిసేసుకొని ఒక నీడ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ రోజు అలాంటి అవకాశం ఉందా అని నేను అడుగుతున్నా. కబ్జాకారులకు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసే వాళ్లకు, అలాంటి వాళ్ళకి అవకాశాలనే తప్ప ఏ పేదవాళ్ళు ఒక గుడిసేసుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఒక ఎకరం దున్నుకోవడానికి అవకాశం లేదు ఈ 8 సంవత్సరాల కాలంలో. ఇది వాస్తవము. కాబట్టి తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, దున్నేవాడిదే అని పోరాటం చేసినటువంటి గడ్డ. ఆ క్రమంలోనే అనేక రైతాంగ సాయుధ పోరాటాలు జరిగినాయి. ఆ కాలంలోనే మన నిజాం నవాబులకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, పటేళ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఈ రోజు ప్రజల చేతుల్లో ఉన్న భూములన్నీ కూడా పోరాటాల ద్వారా, అదే విధంగా మరొక దిక్కు ఇందిరమ్మ గారు పంచినటువంటి, తీసుకొచ్చినటువంటి సీలింగ్ యాక్టుల ద్వారా పంచినటువంటి భూములే. కానీ ఈ ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఎకరం భూమి పంచలేదు, లాక్కుంటున్నది. అందుకనే ఒక్కసారి ఆలోచించండి, చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్రనే. భూమి కోసం జరిగిన పోరాటాలే ఎక్కువ ఉన్నాయి. భూమి అనేది అది అంత ఇంపార్టెంట్. ఒక అప్పు పుట్టాలన్నా భూమిని తాకట్టు పెట్టుకుంటాం, ఒక దావకాణా పోతే ఆపత్ ఉన్నదంటే భూమిని తాకట్టు పెట్టుకుని అప్పు తెచ్చుకుంటాం. పిల్లగాళ్ళని చదివియాలంటే అవసరం, నా పిల్లగాడు చదువుకొని నౌకర్ తెస్తాడు, నేను మళ్ళీ నీ అప్పు నేను కట్టుకుంటా, అంతసేపుగా నా భూమి ఉంచుకో అని మన కన్న తల్లి లాంటి భూమిని ఇంకొకడ పెట్టేనా తీసుకొచ్చుకొని మరి మన ఎదుగుదలకు భూమి అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ భూమి కొంతమంది దగ్గర ఇవాళ రాష్ట్రంలో చూస్తే వందలాది ఎకరాలు ఒక్కొక్కరి దగ్గర కేంద్రీకృతం అయితా ఉంది. ఒక్కొక్కరి దగ్గర 300 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు. ఒకప్పుడు మన నిజాం నవాబు కాలంలో అప్పుడు ఎట్లుండనో ఈ రోజు మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయి. మరి అట్లాంటి పరిస్థితి కోసమేనా మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నది? అందుకనే పోరాడకుండా, ప్రశ్నించకుండా, మరి మౌనంగా రోధిస్తే ఈ భూములు మనకు దక్కాయి. అది బోర్డు భూముల పోరాటమైనా, అది మరి ప్రభుత్వ భూముల పంచిన, గతంలో పంచిన భూములైనా దక్కాలంటే రైతాంగ పోరాటాలు జరగాల్సిందే, ప్రశ్నించాల్సిందే, ఎదిరించాల్సిందే. ఎదిరించకుండా ఏది కూడా, మరి నిలదీయకుండా ఏది కూడా మనకు రాదు. కానీ దారుణం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వము ఈ భూములన్నీ ప్రభుత్వ భూములని ప్రజల దగ్గర నుంచి గుంజుకుంటాంది. అరే ప్రభుత్వ భూములు కాబట్టి కొన్ని పేద ప్రజలకు ఆనాటి కాంగ్రెస్ పంచింది. కానీ ఇవాళ ఆ పట్టాలను దొంగ పట్టాలని ఈ వీళ్ళు తీసుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి ఈ ప్రభుత్వ భూముల పేరుతోటి ఖాళీ చేయిస్తారు. ఏ ప్రభుత్వ భూములలో ప్రజలకు ఉండే హక్కు ఉన్నది, అర్హత ఉంది. కాబట్టే మిగులు భూములు చాలా చోట్ల కాంగ్రెస్ పంచింది. కానీ తెలంగాణ వచ్చినాక ఎన్ని వందల మందికి పంచినో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం చూస్తే ఇందాక మరి ఫార్మా సిటీ వాళ్ళది గాని, ఇంకొక ఊరు వాళ్ళది గాని, భూమితో ఉన్న రైతుకు ఉండే అనుబంధం, భూమితో ఒక పేద కుటుంబానికి ఉండేటువంటి అనుబంధం, ఆధారం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. భూమిని కొంతమంది కేవలం వ్యాపారంగానే చూస్తారు, కానీ భూమిని కొంతమంది కన్న తల్లిలాగా చూసుకుంటారు. వ్యాపారులకు కన్న తల్లిలాగా చూసే వాళ్లకు భూములు పోయేటప్పుడు ఉండే బాధ, భూములతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఒక పాట వచ్చింది అదే పోరాటం నుంచి, అదే ఆవేదన నుంచి. ఒక పోరాట మాటలు తూటాల్లో వేల్చిరు తల్లులు ఇందాక, అదే బాధ నుంచి, అదే ఆ ఉక్రోషం నుంచి, అదే ఆవేదన నుంచి.
కాబట్టి ఆవేదన అన్యాయం ఎక్కడ జరుగుతే ఆవేదన వస్తుంది ఆవేశం వస్తుంది పోరాటం అయితే అవసరమైతే ప్రాణాలను తెగించి ఎంతటి దూరమైన పోయి భూములను కాపాడుకోవడానికి ముందుకొస్తారని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ మా తల్లులు మా అన్నలు మాట్లాడినటువంటి మాటలు మా రైతక్కలు రైతన్నలు మాట్లాడినటువంటి మాటలే నిదర్శనం ముఖ్యమంత్రి గారు భూముల జోలికి రావద్దు పేదల భూముల జోలికి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు భూములను అమ్మడము మీకు నచ్చినట్టు కమిషన్లు తీసుకోవడము లేదా ప్రభుత్వ సంక్షేమమని నడపడం ఇవాల భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు పోతే రేపు పేదోళ్ళకు ఒక గజం భూమి ఇల్లు కావాలి కొత్తదంటే ఒక గజం దొరికే పరిస్థితి లేదు వేలు లక్షలు పెట్టి కొనే పరిస్థితి లేదు ఒక ప్రభుత్వ బిల్డింగ్ కట్టాలంటే మళ్ళా అమ్మినోన్ దగ్గర నుంచే మళ్ళా కోట్లు పెట్టి ప్రభుత్వం కొనుక్కునే దుస్థితి వస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి సంపదను కూడబెట్టింది ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు సోనియమ్మ వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు మీరు ఈ సంపద మొత్తం మీ దాబేదారులకు ఆదాని అంబానీలకు ఆయన అమ్ముతున్నాడు ఇక్కడ మీకు నచ్చిన మీ చుట్టాలకు మీరు తాకట్టు పెడుతున్నారు ఇది రాష్ట్రానికి దేశానికి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తమ భూముల కోసం పోరాటం చేయాల్సిందే అదే విధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వం భూముల పేరుతోటి అమ్మే విధానాన్ని కూడా ఆపాల్సిందే ఆ పోరాటంలో అందరం ముందుండి ఈ పోరాటాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా రైతక్కలకు రైతన్నలకు రైతాంగానికి ఆత్మస్థైర్యం కోల్పోవద్దు ఆత్మవిశ్వాసంతో పోరాడండి భూమి పోరాటాలు ఎప్పుడైనా కూడా చరిత్రలో విజయాన్ని సాధించినాయి భూమి పోరాటాలలో పాల్గొన్న వాళ్ళు ఎప్పుడు వెనక పోలే భూములే దక్కుతాయి మనకు పోయేదేమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మేము కూడా అసెంబ్లీలో వీలైనంత వరకు మీ సమస్యల మీద మాట్లాడతాం కొట్లాడతాం పోరాడదాం భూములను దక్కించుకుందాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రైతన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కిసాన్ కాంగ్రెస్ బాధ్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మాట్లాడుతూ కోరుతా ఉన్నారు.